కాజు ఆకాకర కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. కాజు ఆకాకర కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆకాకర కాయలు 1/2 కిలో, నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, ముందుగా ఏం చేయాలి? సో ఇక్కడ ముందుగా ఏంటంటే ఆకాకరకాయలు మనకు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను ముందుగానే వీటిని ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెట్టేశాను, ఇలా ముక్కలుగా కట్ చేసి. ఓకే, పసుపు వేసి ఉడికించాను. ఉడికించాను. సో జీడిపప్పు మనం ముందుగా నానబెట్టేసుకుంటే మనకు అవి కూడా కొంచెం అంటే ఈ ముక్కలతో పాటు సాఫ్ట్గా తగులుతేనే బాగుంటుంది. సో కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే, సో నానబెట్టుకున్నాం మనం. అవునండి. సో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. సో ముందుగా కొద్దిగా ఆయిల్ అండి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు అండి. సో సీజనల్గా దొరికినప్పుడు ఇలా మనం కాంబినేషన్స్లలో చేసుకుంటే బాగుంటుంది ఆకాకరకాయ. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే మనం నానబెట్టేసుకున్న జీడిపప్పు, సో దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఆకాకరకాయ కాంబినేషన్లో ఏ వెజిటేబుల్ అయితే బాగుంటుంది రాజుగారు? సో ఇలా కాజు కానీ లేకపోతే పన్నీర్ కానీ, మష్రూమ్, గోబీ, ఆలు లేదా శనగలు, రాజ్మా, ఇలా అన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా వాటర్ ఇస్తారా? జీడిపప్పు కొద్దిగా వేస్తే బాగుంటుంది మనకు, సో వాటికి కూడా కొంచెం ఫ్లేవర్స్ అని పడతాయి. సో మూత పెట్టేసుకున్నాను. ఓకే రాజుగారు. ఓకే అండి, ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్ అండి. సో గ్రేవీ కొరకు మనం ఇది బేస్లా తీసుకున్నాం. జస్ట్ టమాటో ముక్కలు పేస్ట్ చేశారు అంతేనా? అవునండి, అంటే కొంచెం ముక్కల్ని మనం ఉడికించేసి పేస్ట్ చేసుకుంటాం. ఓకే, ఉడికించి పేస్ట్ చేశారు. అలా అక్కడ ఉడికించడం వల్ల మనకి ఇక్కడ టైం అనేది తక్కువ తీసుకుంటుంది. ఓకే ఓకే, దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న ఆకాకరకాయ ముక్కలు అండి. ఓకే, సో ఇది మనం రైస్తో కానీ లేదా చపాతీతో కానీ ఎలా అయినా తీసుకోవచ్చండి, బాగుంటుంది. సో మధ్య మధ్యలో మనకు ఆ ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి కదా, జీడిపప్పు ఆకాకర ముక్కలు, చాలా టేస్టీగా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర, రెడీ అయిపోయిందండి. ఓకే, ఫైనల్గా కొంచెం కొత్తిమీర, సో కాజు ఆకాకరకాయ కూర రెడీ అండి. ఓకే, చూసారు కదండి, కాజు ఆకాకరకాయ కూర రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? కాజు ఆకాకర కూర తయారు చేసే విధానం: ముందుగా ఆకాకరకాయలు తరిగి పసుపు ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు వేసి వేగాక ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన ఆకాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు ఆకాకర కూర రెడీ.